హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఎస్ ఈ వీడియోస్ ప్రత్యేకంగా పోటీ పరీక్షల కోసం రూపొందించబడినవి నా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో కుతుబ్ షాహీల యొక్క చరిత్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఈ పోటీ పరీక్షల ప్రత్యేకం వీడియోలో మనం ఈ కుతుబ్ షాహీల యొక్క చరిత్ర ఇందులో కూడా అసలు ఈ ఈ కుతుబ్ షాహి సుల్తాన్ల యొక్క పరిపాలన గోల్కొండ రాజ్యంలో ఏ విధంగా ఉండేది అని చెప్పి నేర్చుకుందాము మనం ఫస్ట్ పార్ట్ లో వీరి యొక్క సో సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ మరియు లోకల్ గవర్నమెంట్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ గురించి చూసాం కదండి వారి యొక్క పరిపాలన ఎలా ఉండేది అని చెప్పి ఇప్పుడు ఈ పార్ట్ లో మనం వీరి యొక్క రాజ్యంలో గల కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రి మండలి గురించి అసలు ఎవరు మంత్రి మండలు వారిని ఏ ఏ పేర్లతో పిలిచేవారు అని చెప్పి ఈ పార్ట్ టూలో లో మనం నేర్చుకుందాం ముందుగా మీర్ జుమ్లా ఈనే ఆర్థిక మంత్రి ఆర్థిక మంత్రిని మీర్ జుమ్లా అని చెప్పి పిలిచేవారు ఎవరి కాలంలో అండి కుతుబ్ షాహీల కాలంలో మీర్ జుమ్లా అంటే ఆర్థిక మంత్రి ఈనే ఆర్థిక శాఖకు అధిపతి కూడా ఈ మీర్ జుమ్లానే జుమ్లా తుల్ ముల్క్ అని చెప్పి కూడా పిలిచేవారు జుమ్లా తుల్ ముల్క్ అంటే కూడా కుతుబ్షాహీల కాలంలో ఆర్థిక మంత్రియే ఈయనే ప్రధాన ఈ యొక్క మెయిన్ డ్యూటీ వచ్చేసి విధి వివిధ రకాల పన్నులను మరియు కస్టమ్స్ ని కలెక్ట్ చేయడమే ఈ మీర్ జుమ్లా యొక్క మెయిన్ డ్యూటీ ప్రతి శాఖకు కూడా అవసరమైన మొత్తాన్ని కేటాయించే అధికారాన్ని కూడా ఈయనే అనుభవించారు ఈ కుతుబ్ కాలంలో కొంతమంది మీర్ జుమ్లాస్ ఎవరెవరండి మీర్ మోమీన్ మన్సూర్ ఖాన్ హబాషి మరియు మొహమ్మద్ సయిద్ అర్దిస్తానే వీరు ముగ్గురు కూడా ఆర్థిక శాఖ మంత్రిగా కుతుబ్ సుల్తాన్లకు వారి యొక్క సేవలను అందించారు సో ఈ కుతుబ్ షాహీ కాలంలో మీర్ జుమ్లా లేదా జుమ్లా తుల్ అంటే ఎవరండి ఆర్థిక మంత్రి వీరి కాలంలో కొంత మీర్ జుమ్లు ఎవరండి మీర్ మొమీ మన్సూర్ ఖాన్ హబాషి మరియు మొహమ్మద్ సైద్ అని తర్వాత మనకి ఐన్ ఉల్ ముల్క్ ఐన్ ఉల్ ముల్క్ అంటే ఎవరంటే ఈయన మిలిటరీ చార్జ్ మిలిటరీ మిలిటరీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మంత్రిని ఐన్ ఉల్ ముల్క్ అంటారు సేనా వ్యవస్థను చూసుకునే ఆయనను ఐన్ ఉల్ ముల్క్ అని చెప్పి అంటారు ఈయన యొక్క ప్రధాన విధులు మెయిన్ డ్యూటీస్ ఏంటంటే వివిధ సైనిక అధికారులను నియమించడం అలాగే వారికి శిక్షణను ఇవ్వడం ఈయన యొక్క ఐన్ ఉల్ ముల్క్ యొక్క ప్రధాన విధులు అలాగే ఈ ఐన్ ఉల్ ముల్కే యుద్ధ ప్రారంభాలను కూడా వార్ స్ట్రాటజీస్ ని కూడా ఈయనే సిద్ధం చేస్తారు ఎవరండి ఐన్ ఉల్ ముల్క్ సుల్తాన్ స్థానం రాజ్యం సుల్తాన్ స్థానం మరియు రాజ్యం యొక్క భద్రత ఈ మిలిటరీ విభాగం ఈ విభాగం యొక్క సామర్థ్యం పైనే ఆధారపడి ఉంటుంది ఈ ఐనుల్ ముల్క్ ఎలా అయితే పనిచేస్తారో ఈయన యొక్క కెపబిలిటీస్ పైన మనకి ఈ కుతుబ్ యొక్క సుల్తాన్ మరియు గోల్కొండ రాజ్యం యొక్క భద్రత ఆధారపడి ఉంది వీరి కాలంలో కొంతమంది అయినుల్ ముల్క్ ఎవరండి సైఫ్ ఖాన్ మరియు మన్సూర్ ఖాన్ వీరిద్దరూ కూడా మిలిటరీ హెడ్గా మిలిటరీ ఇన్ఛార్జ్ వ్యవహారాల మంత్రిగా మిలిటరీ సేనా వ్యవహారాల మంత్రిగా వారి యొక్క విధులను నిర్వహించారు ఎవరండి సైఫ్ ఖాన్ మరియు మన్సూర్ ఖాన్ వీరిద్దరు కూడా ఆయన్ ఉల్ ముల్క్ సో ఈ కుతుబ్ షాహీ కాలంలో ఆయన్ ఉల్ ముల్క్ అంటే మిలిటరీ హెడ్ అండి మిలిటరీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మంత్రి ఈయన యొక్క విధులు వచ్చేసి సైనిక అధికారులను నియమించడం అలాగే వారికి శిక్షణ ఇవ్వడం ఈయననే వార్ స్ట్రాటజీస్ ని కూడా ప్రిపేర్ చేసేవారు వీరి కాలంలో అయిన మున్కులు వచ్చేసి సైఫ్ ఖాన్ మన్సూర్ ఖాన్ తర్వాత మనకి నజీర్ నజీర్ ఈయన యొక్క విధులు ఏంటంటే ప్రజలలో ఎథికల్ వాల్యూస్ నైతికత మరియు లీగల్ వాల్యూస్ వారి యొక్క రాజు నియమించిన లాస్ కొన్ని యాక్ట్స్ ఆ చట్టాల గురించి మరియు సుల్తాన్ రాజు గురించిన కూడా గౌరవం కలిగించడమే ఈ నజీర్ యొక్క ప్రధాన విధి అంటే ప్రజలలో ఎథికల్ వాల్యూస్ ని నింపడం చట్టాల గురించి తెలియజేయడం అలాగే సుల్తాన్ గురించిన సుల్తాన్ని గౌరవి సుల్తాన్ గురించి గౌరవం కలిగించడం కూడా ఈ నజీర్ యొక్క ప్రధాన విధి ఈయన కొన్నిసార్లు శాంతి భద్రతలను కూడా పరిరక్షించేవారు ఎవరండి నజీర్ మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో అబూ తాలిబ్ నజీర్ నజీర్గా తన యొక్క విధులను నిర్వహించారు అలాగే అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో మీర్ కాసిం నజీర్ గా వారి యొక్క విధులను నిర్వహించారు సో నజీర్ అంటే ఏంటండి ప్రజలలో నైతికత మరియు నైతికత విలువలను చట్టాలను మరియు సుల్తాన్ గురించిన గౌరవం కలిగించడం నజీర్ యొక్క విధులు ఈయన అప్పుడప్పుడు శాంతి భద్రతలను కూడా చూసుకునేవారు మొహమ్మద్ కులీ కుతుబ్షా కాలంలో అబూ తాలిబ్ అలాగే అబ్దుల్లా కుతుబ్ష కాలంలో మీర్ ఖాసిం నజీర్ వారి యొక్క విధులను నిర్వహించారు తర్వాత మజుందార్ ఈయన కంట్రోలర్ రాజ్యం యొక్క ఆడిట్ మరియు చీఫ్ కంట్రోలర్ జనరల్ అన్ని మజూందార్ అని చెప్పి అంటారు ఆయన సిబ్బంది అన్ని శాఖల ఖాతాలను తనిఖీ చేసేవారు ఈ ఈ కాల్ ఈ పోస్ట్ కి ఈ మజూమ్ దార్ పదవికి మన కుతుబ్ షాలో హిందువులకు ఎక్కువ ప్రాధాన్యతలు ఇచ్చేవారు ఇందులో భాగంగానే నారాయణరావు అబ్దుల్లా కుతుబ్ షాకు మజుం దార్ గా ఆయన యొక్క విధులను నిర్వహించారు ఎవరండి ఈ నారాయణ అంటే నారాయణ అంటే అబ్దుల్లా కుతుబ్ షా యొక్క మజూందార్ మజూందార్ అంటే ఎవరండి చీఫ్ కంట్రోలర్ జనరల్ ఆడిట్ అండ్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ తర్వాత దబీర్ దబీర్ అనే ఈ కార్యాలయాన్ని దివానీ ఇన్షా అని కూడా పిలుస్తారు దివానీ ఇన్షా అంటే ఢబీర్ యొక్క కార్యాలయాన్ని దివానీ ఇన్షా అంటారు అతని ప్రధాన పని ఏంటంటే సుల్తాన్ జారీ చేసిన ఫర్మాన్స్ ని అనువాదం ట్రాన్స్లేట్ చేయడం మరియు వాటిని తరఫ్దార్లు మరియు ఇతర విభాగాల అధిపతులకు కూడా పంపడం సుల్తాన్ మరియు కౌన్సిల్ ఆమోదించిన ఫర్మాన్ల స్టాంపింగ్ కూడా చేయించడం ఈ ధబీర్ యొక్క పని కుతుబ్షాహిలి కాలంలో ఎవరెవరండి డబీర్ గా పనిచేశారంటే ఖాజీ ముజఫర్ అలీ మరియు మౌలానా ఓవైసీ ముసఫర్ ఓ వైసి వీరిద్దరూ కూడా కుతుబ్షాహి కాలంలో డబీర్ గా వారి యొక్క నివిధులను నిర్వహించారు డబీర్ అంటే ఏంటంటే సుల్తాన్ జారీ చేసిన ఫర్మాన్లను అనువాదం చేయడం అలాగే వాటిని తరఫుదారులకు మరియు వివిధ రకాల అధిపతులకు కూడా పంపడం అలాగే ఫర్మాలను స్టాంపింగ్ చేయడం కూడా ఈ డబీర్ యొక్క పని నెక్స్ట్ కొత్వాల్ కొత్వాల్ అంటే ఎవరండి కమిషనర్ ఆఫ్ పోలీస్ కొత్వాల్ అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈయన పోలీసు శాఖ యొక్క అధిపతి నగరంలో శాంతి భద్రతలు నిర్వహించడం ఈయన యొక్క ప్రధాన విధి ట్రావెర్ ఫ్రెంచ్ ట్రావెలర్స్ అయిన ట్రావెర్నియర్ తెడ్ బెర్నియార్ మరియు బెర్నియార్ వీరు ఈ కుతుబ్షాయిల కాలంలో గల పోలీసు శాఖ మరియు అతని సిబ్బందిని సిబ్బంది యొక్క క్రమబద్ధమైన పనితీరును చాలా ప్రశంసించారు ఎవరండి ఫ్రెంచ్ ట్రావెలర్స్ ట్రావర్నియర్ తెవెనోట్ మరియు బెర్నియార్ ఈ పోలీసు ఈ కొత్వాల్ అంతర్గత మరియు బయట వ్యాపారులకు కూడా ఈ పోలీసులు పూర్తి భద్రతను కల్పించేవారు రాజధాని నగరంలోకి ఎవరు వచ్చినా కూడా వారిని తనిఖీ చేసేవారు ఎవరండి కొత్వాల్ కొత్వాల్ అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ నెక్స్ట్ సర్కెల్ సర్కెల్ అంటే రాజధాని నగరంలో ప్రధాన రెవెన్యూ అధికారి రెవెన్యూ అధికారి సర్కిల్ అని చెప్పి పిలిచేవారు ఈయన ప్రాంతీయ అధికారులపై తన విస్తృత అధికారాలను వినియోగించేవారు కుతుబ్ షాహిల కాలంలో సర్కిల్స్ లా ఎవరెవరు వారి యొక్క విధులను నిర్వహించాలండి మహమ్మద్ తాకి షరీఫ్ ఉల్ ముల్క్ రోజ్ బిహాన్ మరియు సయ్యద్ ముసఫర్ వీరు ముగ్గురు కూడా కుతుబ్ షాహీ కాలంలో సర్కిల్స్ మహమ్మద్ తాకి షఫిరు షఫిరుల్ ముల్క్ మీర్జారోజ్ బిహాన్ మరియు సయ్యద్ ముసఫర్ ఈస్ట్ కోస్ట్ లో విదేశీ వ్యాపారాల పని మరియు కార్యకలాపాలను కూడా ఈ సర్కిల్ పర్యవేక్షించేవారు సర్కిల్ అంటే రెవెన్యూ ఆఫీసర్ నెక్స్ట్ హవాల్దార్ 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 యొక్క పని ఏంటంటే ప్రభుత్వం యొక్క గోడౌన్లు మరియు గుర్రాలు మరియు మరియు ఏనుగుల స్థానాలకు ఇన్ఛార్జ్ గా ఉండేవారిని హవాల్దార్ అని చెప్పి పిలిచేవారు ఈ గోల్కొండ సుల్తాన్ లో నమ్మకమైన వ్యక్తులను మాత్రమే హవాల్దార్ గా నియమించుకున్నారు నెక్స్ట్ వచ్చేసి షాబందర్ షాబందర్ అంటే ఓడరేవు యొక్క ముఖ్య అధికారి హవల్దార్ అంటే ప్రభుత్వ గోడౌన్లు మరియు ఈ గుర్రాలు మరియు ఏనుగులు ఉన్న స్థానాలను చూసుకునేవారు అలాగే షాబందర్ అంటే ఓడరేవు యొక్క ముఖ్య అధికారి సో ఈ గోల్కొండ సుల్తాన్ల యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరెవరండి మీర్ జుమ్లా అంటే ఫినాన్స్ మినిస్టర్ ఆర్థిక మంత్రి అయినుల్ ముల్క్ అంటే మిలిటరీ డిఫెన్స్ మినిస్టర్ మిలిటరీ ఇన్ఛార్జ్ అలాగే నజీర్ అంటే ఈ ప్రజలకు నైతికత చట్టాల విలువను మరియు సుల్తాన్ గురించి గౌరవాన్ని కలిగించే పనులు చేసేవారు నజీర్ అంటారు అలాగే మజూమ్దార్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ దీంట్లో మన హిందువులు ఉండేవారు ఆయన నారా అబ్దుల్లా కుతుబ్షా కాలంలో నారాయణరావు రావు మజూమ్దార్ గారు వారి యొక్క విధులను నిర్వహించారు అలాగే డబీర్ అంటే ఫార్మాల్ ట్రాన్స్లేటర్ సుల్తాన్ జారీ చేసిన ఫార్మాన్ అనువాదం చేయడం మరియు వాటిని పంపించడం అలాగే స్టాంపింగ్ పని అలాగే కొత్వాల్ అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ నెక్స్ట్ సర్కిల్ అంటే రెవెన్యూ అధికారి అలాగే హవాల్దార్ అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ గోడౌన్స్ అలాగే షాబందర్ అంటే చీఫ్ ఆఫీసర్ ఆఫ్ ది పోర్ట్ సో ఇవండి కుతుబ్ షాహీ కాలంలో గల వీరండి కుతుబ్ షాహీ కాలంలో గల కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రి మండలి సో దీంతో ఈ వీడియోని ముగుస్తున్నాము నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము ఇఫ్ యూ లైక్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ